హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మీకు ఇంట్లోనే మనం దీపాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ దీనికి కావాల్సినవి గోధుమ పిండి వరిపిండి అండ్ పంచామృతాలు అంటే పెరుగు పాలు తేనె పంచదార నెయ్యి అనమాట ఫస్ట్ ఏంటి అని అంటే మనం ఒక ప్లేట్లో వరిపిండి ఉన్ను గోధుమ పిండి గోధుమ పిండి ఒక వన్ కప్ అయితే టూ టీ స్పూన్స్ వరిపిండి వేసుకోవాలి ఆ తర్వాత మిగతా ఐటమ్స్ అన్నీ ఒకటి తర్వాత అన్నీ వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ముందంతా మంచిగా అవన్నీ మిక్స్ చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత అప్పుడు కొంచెం కొంచెం పాలేస్తూ మనం చపాతి పిండిలాగా మనం కలుపుకోవాలి ఇది నేను లాస్ట్ ఇయర్ కార్తీక దీపాల కోసం చేశాను అంటే మనం ద్వాదశ దీపాలు పెడతాం కదా సో దాని గురించి చేశాను ఇప్పుడు అయిపోయింది కదా మళ్ళీ ఎందుకు అని అంటే మనకి కార్తీక పుణ్యం రోజు కూడా మనం ఈ దీపాలు మనం పెట్టచ్చు అన్నమాట అంటే ఇప్పుడు మనం ఇది ఓన్లీ కార్తీక మాసమే కాదు నార్మల్గా కూడా మనం ఈ దీపాలు మనం తయారు చేసుకొని డ్రై చేసి పెట్టుకొని మనం యూస్ చేసుకోవచ్చు టెంపుల్స్కి వాటికి వెళ్ళేటప్పుడు మనం ఇది పిండి దీపాలు అంటాం కదా అట్లా అనమాట సో ఇది అంటే మీకు కొంచెం ఇంకా అందంగా కావాలంటే దీని కలర్స్ కూడా మనం వేసుకొని మనం డిఫరెంట్ డిఫరెంట్గా మనం తయారు చేసుకోవచ్చు నేనేంటంటే ఇది మరి పూజ కోసం కాబట్టి నేను మీకు కలర్స్ అలాగా ఏమి వేయకుండా జస్ట్ నేను సింపుల్గా చూపిస్తున్నాను ఇది ఫస్ట్ మెథడ్ అనమాట ఫస్ట్ కొంచెం ముద్దు తీసేసుకోవాలి తీసుకొని నేను ఎలాగ చుట్టానో మీకు ఇప్పుడు చూపిస్తాను ఫస్ట్ ఇట్లాగ చుట్టేసి మధ్యన చిన్న ఇలాగా ఒక కప్పులాగా చిన్న పాత్రలాగా చేసేసి ఆ తర్వాత చూడండి ఇలా కార్నర్స్ని ఒక ఫైవ్ ఫై సైడ్స్ లాగా మనం చేస్తే మనకి చిన్న ప్రమిద అనేది మనకి రెడీ అయిపోతుంది ఇక్కడ ఏంటంటే మనం ఒక ఒత్తు ఒక ఒత్తు పెట్టుకునేటట్టు అనమాట చూసారా ఒత్తు అని అంటే విక్ సో ఇల్ ఇలాగ మనం డ్రై చేసుకోవచ్చు తర్వాత ఇంకో మెథడ్ ఏంటంటే మొత్తం చపాతీ లాగా మొత్తం చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత మనం ఏంటి అని అంటే ఏదైనా చిన్న కప్పు కానీ మూత కానీ చిన్న అడ్జస్ట్ అంతా షార్ప్ ఉండాలన్నమాట ఇట్లాగా సర్కిల్స్ చిన్న చిన్న పూరిలాగా వేసుకోవాలి చేసుకోవాలి చూడండి మన చెక్ చేయకపోతే మనకి నీట్గా రాదు ఆ తర్వాత సేమ్ ఇట్లాగే ఫైవ్ స్టార్ మనం ఇది నక్షత్ర దీపాలు కాబట్టి మొత్తం నేను స్టార్ లాగా పెట్టాను అనమాట మొత్తం చపాతి ముద్ర మొత్తం అన్నీ చేసేసుకొని ఇట్లాగా చూసారా ఒక హాఫ్ డే అయితే మనకి పడుతుంది డ్రై అవ్వడానికి సో నేను ఇట్లా చేసుకొని ఇట్లా నెయ్యిని ఒత్తి పెట్టేసుకొని రెడీ చేసుకున్నాను మీకు ఈ పోర్షన్ వచ్చింది అనుకుంటున్నాను